తెలంగాణ చేసిన 20% అభివృద్ధి అక్కడ చూపించు 20% అభివృద్ధి చూపించు ఎవరు చంద్రబాబు నాయుడు కురిపించారా చెప్పాడా అమరావతి అని పెట్టి అక్కడ అభివృద్ధికి ఇప్పుడు కూడా సచివాలయం ఎంతుంది అసెంబ్లీ ఎన్ని ఎకరాలు సామాజిక మీ సామాజిక వర్గం అంతా డెవలప్ కావాలా రాష్ట్రం పట్టుకోవాలా ఇవన్న 14 సంవత్సరాలు సీఎం నువ్వేదో ఉండింది మళ్ళా అయిపోయిందా చెప్పు చెప్పు 35,000 ఎకరాలు ఎందుకన్నా మరి ఒకప్పుడు ఇక్కడ కూడా సైబర్ టవర్స్ కట్టడానికి 300 ఎకరాలు ఎందుకన్నారు 300 ఎకరాలు 10 ఎకరాలు కూడా టవర్ నువ్వు అన్నావు ఒక మెతుకు పట్టుకోకూడదు సమస్య అది కాదు చెప్పు సచివాలయం సైబర్ టవర్ ఎంత ఉంది చెప్పు సైబర్ టవర్ ఎంత ఉంది 300 ఎకరాలు అని చెప్పారు 300 ఎకరాలు లేవు నీకు చెప్పింది అనమాట తండ్రి ఆదిస్తే ఎవడో చెప్పారు వద్దు అన్నారు వద్దు వద్దు అన్నారు ఇప్పుడు హైటెక్ సిటీ కోకపేట ఎంత డెవలప్ అయింది ఎకరం 100 కోట్లు అయింది ఎకరం 100 కోట్లు ఎవరు నువ్వు కష్టపడి సంపాదించావా నువ్వు కష్టపడి సంపాదించావా కష్టం పడి సంపాదించినోడు కష్టపడి సంపాదించినోడు పోస్టర్ ఇంటికి వాల్ పేపర్ లో అంటిస్తున్నారు అలాగని ఎందుకు అందువల్ల ఉపయోగమైంది వాళ్ళు ఉపయోగం అంటే ప్రభుత్వం చేసుకునేది ప్రభుత్వ పాలసీ కానే కాదు పార్టీ రోజు ఎందుకు వచ్చి అంటిస్తాను సంచులో ఒక బ్యాగ్ వేసుకున్నావు ప్రభుత్వ పాలసీ అది కాదు ప్రభుత్వం అది చేయదు ఇంటింటికి రాసిన అన్నారు ఇంటింటికి రాసిన అన్నారు బ్యాగులు కుట్టించడానికి కంపెనీ పెట్టడానికి ఫ్యాక్టరీ పెట్టడానికి అయింది 300 కోట్లు సంచుల కాంట్రాక్ట్ 750 కోట్లు ఎక్కడికి పోయిన 450 కోట్లు అంటే ఫ్యాక్టరీ పెట్టచ్చు కదా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ భారతీ గారి ఫ్యాక్టరీ పెట్టి మళ్ళీ దాంట్లో 450 కోట్లు జోబీలు ఎందుకు వేసుకోవడం ఇదంతా అవినీతి కదా సినిమా మరి ఆర్జీవీ గారు అంటారు ఏదో కనిపిస్తే చెప్పు తీసుకుంటారు ఆర్జీవీని ఎమ్మెల్యే ఏమన్నారు నంబర్ వన్ పోరం పోక్ ఎవరంటే ఆడే తయారవ్వాడు నంబర్ వన్ పోరం పోక్ యువత చెడిపోవడానికి కూడా కారణం సగం ఆడే తయారవుతున్నాడు యువత చెడిపోవడానికి కూడా సగం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే కుంజేపు ఆర్జీవీ ఇటువంటి యథవ స్థలాలు ఇచ్చి వాడితో వీడితో ప్యాకేజీలు తీసుకుని ఆ నీజు ప్యాకేజ్ అంటారు రోజు ఉంది కొచ్చి అది ఆ కొచ్చి వాళ్ళంటే బెటర్ పదో నీతికి నెలకి 10 రూపాయలు ఇచ్చారంటే నీతికి నెలకి ఆలోచిస్తారు ఆ రోజా ఉంది ఎందుకు పని చేస్తుంది అది అది దాని మంత్రి శాఖ అడ్వాన్స్ చేసి పనులేటి కాదు విమర్శించుకో కాదు నీ పాలసీ నువ్వు విమర్శించుకో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు నీ పాలసీ విమర్శించుకో కాదు సరేపా నువ్వు అని చెప్తున్నా కరెక్టే అని చెప్తున్నా కరెక్టే అని చెప్తున్నా కరెక్టే నెక్స్ట్ అధికారులకు ఎవరు వస్తారు ఎన్ని సీట్లతో చెప్పు ఏదో కానీ